హాయ్ నేస్తాలు. మనం జీవితంలో కొంతమంది అదృష్టవంతుల్ని చూస్తాము. ఏదో చేయబోయి ఏదో అయ్యి అనుకోకుండా అదృష్టం తగిలి ఎంతో గొప్ప వాళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు. మరి అటువంటి అదృష్టవంతుడే ఈరోజు మన కథలో కూడా ఉన్నాడు. మరి మన అదృష్టవంతుడి కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి యాయావారం చేసి ఓ కుంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజున. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడు బియ్యం మాత్రమే అత్తెసరు వేసి భర్తకు అది అంతా పెట్టేస్తుండేది భార్య. అది చూచి ఆ బ్రాహ్మణుడు, అయ్యో అంతా నాకే పెట్టేశావు, మరి నీకో అని అడిగేవాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉంది అని ఆమె జవాబు చెబుతూ ఉండేది. భోజనమైనా చెయ్యక బియ్యం అమ్మి డబ్బు మూట కడుతోంది తన పెళ్ళామని సంతోషించేవాడు. భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యం అన్ని పిండి విసురుకొని పొయ్యిలో రొట్టె కాల్చుకు హాయిగా తినేది ఆ ఇల్లాలు. ఈ సంగతి పాపం ఆ బ్రాహ్మణుడికేం తెలుసు. ఒకరోజున ఆ బ్రాహ్మణుడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటుంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఆ చినుకులో తడిసి బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు. కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది. కొంచెం చలివేసింది. చలి తగ్గేలా కాచుకుందామని పొయ్యి దగ్గరకు వెళ్ళి నిప్పులు బయటకు లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మణుడికి భార్య చేస్తున్న పని. ఇంతట్లోకి ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టినందుకు చాలా కోపం తెచ్చుకుంది. కసిరింది, తిట్టింది, ఇంకా అతనితో కాపురం చేయకూడదని అనుకుంది. అలా మొగుడు బ్రతికుండడం కూడా ఆమెకు ఇష్టం లేకపోయింది. ఇలా ఉండగా ఆ ఊరి రాజుగారి అమ్మాయికి కంఠంలో పెద్ద కురుపు లేచింది. ఎంతమందో వైద్యులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ కురుపు తగ్గలేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెడితే తల నరికి కోట గుమ్మానికి కట్టేస్తానని, తగ్గిస్తే అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటింపేయించారు. ఈ సంగతి బ్రాహ్మణుడి పెళ్ళాం విన్నది. ఏదో వంక పెట్టి రాజుగారింటికి తన భర్తను తోసేసి వైద్యం చేయమంటే చాలు, చచ్చిపోవటానికి మంచి మార్గమని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని, తప్పకుండా ఆ వ్యాధి కుదర్చగలడని, కానీ తను వెళ్ళమంటే వెళ్ళడం లేదని రాజుగారికి తెలియచేసింది. రాజుగారు భటుల్ని పంపి బలవంతాన తీసుకెళ్లారు బ్రాహ్మణుణ్ణి. రాజుగారి అమ్మాయి ఓ గదిలో ఉంది, మూలుగుతూ బాధపడుతూ ఉంది. ఆ బ్రాహ్మణుడు గదిలోనికి వెళ్ళి రాజుగారి అమ్మాయిని చూశాడు. ఏమి చేయాలో పాలు పోలేదు. ఆ అమ్మాయి పడుకున్న మంచం పక్కన ఓ కుర్చీ ఉంది, దానిలో కూర్చున్నాడు. తనకెలాగో చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. ఆ గది తలుపు చేరవేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడటం మొదలుపెట్టాడు. చిటపట చినుకులు రానేలా, పై మీద దుప్పటి తడవనేలా, పొయ్యిలో నిప్పులు తీయనేలా, నాకింత కర్మ రానేలా. ఆ పాట విని రాజుగారి అమ్మాయి మూలగడం మాని అతని వైపు చూసింది. అతను అలా 2-3 సార్లు ఆ పాట పాడి ఏడవడం మొదలుపెట్టాడు. వైద్యం చేయడానికి వచ్చి ఈ పాటలు ఏమిటి, ఈ ఏడుపు ఏంటి అని అనుకుంటూ పక్కున నవ్వింది. అలా నవ్వినా అయిందో లేదో గట్టిగా నవ్వగానే కంఠంలోని కురుపు కాస్త ఒక్క మాటగా చితికిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటకు వచ్చేసింది. అతి ఆనందంతో అమ్మా నాన్న అని పిలవడం మొదలుపెట్టింది. ఆ పిలుపు విని రాజుగారు రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణ్ణి చాలా మెచ్చుకొని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మణుడు పెళ్ళాం రాణి అయింది, సిగ్గు తెచ్చుకుంది. భర్తని చాలా గౌరవంగా చూసేది. ఇంతకీ రాజ్యం రావడానికి రొట్టే కారణమని ఆవిడ, పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నారు. అదృష్టం వంటే ఎంతసేపు. ఇది నేస్తాలు మన అదృష్టవంతుడి కథ. మళ్ళీ ఇంకో కథతో రేపు కలుసుకుందాం. మీ జాబిలీ.